హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్. సో ఈరోజు మార్కెట్ లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ 15 మినిట్స్ లో చూస్తే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి ప్రీ మార్కెట్ ప్రకారం, యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 35 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ అప్ టు 2 క్యాండిల్స్ అండి మనం హోల్డ్ చేసేది. బట్ ఇక్కడ 9 EMA కంటే కింద ఉంది. సో ఇది వెళ్ళి 9 EMA టచ్ చేసి, అంటే అప్ టు ఒక 16 పాయింట్స్ వెళ్ళి రివర్స్ అయిపోయిందండి. సో 9 EMA టచ్ చేసి రివర్స్ అయినప్పుడే మీకు రివర్సల్ క్యాండిల్ 5 మినిట్స్ లో చూడండి, 5 మినిట్స్ లో రివర్సల్ క్యాండిల్ మీకు ఈ క్యాండిల్ చెప్పేస్తుంది. యాక్చువల్ గా అయితే మీకు ఈ క్యాండిల్ లో యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం మనకి ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చేసింది. ఓకే, సో మీరు ఒకవేళ మీరు 15 మినిట్స్ క్యాండిల్ లో ఇక్కడ తీసుకున్నా సరే, చాలా మంది ఏం చేస్తున్నారంటే 15 మినిట్స్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ అండి, 1, 2, 3. ఓకే, సో ఈ క్యాండిల్ లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ కి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది స్టాప్ లాస్ కొట్టే వరకు 37 పాయింట్స్ వెయిట్ చేయొద్దు. సో 15 మినిట్స్ లో ట్రేడ్ తీసుకున్నా సరే, 5 మినిట్స్ లో అది ట్రేడ్ రివర్స్ అవుతుందా, మనం అనుకున్న డైరెక్షన్ లోనే వెళుతుందా అనేది చూడండి. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, కొంత దూరం వెళ్ళింది, మళ్ళీ ఈ క్యాండిల్ లో రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ మీరు రివర్స్ తీసేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, ఇది బేరిష్ ట్రేడ్, యాజ్ పర్ ద 5 మినిట్స్ ప్రకారం ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. సో మీరు ఈ క్యాండిల్ లో బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు, లేదు ఈ క్యాండిల్ లో కొంచెం కన్ఫర్మేషన్ నాకు వీక్ గా ఉంది సార్ అనుకుంటే ఈ క్యాండిల్ హాఫ్ లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అండి. ఈ క్యాండిల్ హాఫ్ లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? సో ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు దీనికంటే హై ఏది ఉందండి? ఇది ఉంది, అవునా? సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇదే కదండి జోన్ ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే. సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ లో మీకు కన్ఫర్మేషన్ దొరకలేదు. సో ఈ క్యాండిల్ హాఫ్ లో మీరు ట్రేడ్ తీసుకున్నా సరే, స్టాప్ లాస్ వచ్చి 28 పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చి 30 పాయింట్స్. ఇది అప్ టు సపోర్ట్ జోన్ లో ఆగకుండా అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చేసింది, అప్ టు 50 పాయింట్స్ ఇచ్చిందండి అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్ లో. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ ప్రకారం ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందండి, బేరిష్ ఎంట్రీ. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు యాక్చువల్ గా అయితే టు బి ఫ్రాంక్ మనం తీసుకోకూడదు. ఎందుకు? ఇది సపోర్ట్ జోన్ లో ఉంది చూడండి, ఇది సపోర్ట్ జోన్ కదా. సో సపోర్ట్ జోన్ లో ఇచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు. సో రెండో ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ 15 మినిట్స్, ఇక్కడ చూడండి ఈ జోన్ గమనించండి, ఈ జోన్ గమనిస్తే మనం 15 మినిట్స్ లో పెట్టుకుంటే ఆల్రెడీ 15 మినిట్స్ బేరిష్ గా మారిపోయింది. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చినప్పుడు, అంటే ఈ ఎంట్రీ కాకుండా ఈ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు బేరిష్ ఎంట్రీ. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదండి, దేర్ ఇస్ నో బుల్లిష్ ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు, ఈ రోజు స్వింగ్ తీసుకుంటున్నాను, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 23 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 20 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా రివర్స్ అయిపోయిందండి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసేస్తే వెల్ అండ్ గుడ్, ఒకవేళ తీయకపోతే కాస్ట్ టు కాస్ట్ వెళ్ళిపోయింది. బట్ స్టాప్ లాస్ కి అయితే వెళ్ళలేదు, స్టాప్ లాస్ మనం 23 పాయింట్స్ పెట్టుకున్నాం, 23 పాయింట్స్ కి వెళ్ళలేదు. మీరు హోల్డ్ చేయగలిగితే ఇది అప్ టు ప్రాఫిట్ లోనే వచ్చింది తప్ప, ఒక 10 to 15 పాయింట్స్ ప్రాఫిట్ లోనే వచ్చింది తప్ప స్టాప్ లాస్ మాత్రం హిట్ అవ్వలేదు ఈ ట్రేడ్. ఓకే, సో ఇది యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇది సపోర్ట్ జోన్ కు వచ్చింది అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కూడా వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ తీసుకున్న ట్రేడ్ లోంచి మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే మీరు మళ్ళీ ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకోవచ్చా అంటే ఇక్కడైతే వద్దని చెప్తాను, ఎందుకంటే చాలా చిన్నది ఉంది చూడండి. స్టాప్ లాస్ వచ్చి 17 పాయింట్స్ ఉంది అండ్ టార్గెట్ కూడా 15 పాయింట్స్ ఉంది, చాలా చిన్న రేంజ్ ఉంది. యాక్చువల్ కొంచెం రిస్కీ, తీసుకోవద్దని అంటాను నేనైతే, బట్ ఈ క్యాండిల్ లో అయితే మాత్రం తీసుకోకూడదండి. ఎందుకు? చాలా చిన్నది ఉంది చూడండి స్ట్రాంగెస్ట్ సపోర్ట్, ఇది సపోర్ట్ జోన్, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కదా, ఓన్లీ 12 పాయింట్స్ ఉంది. సో బేరిష్ గా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టింది, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ చేసిన తర్వాత పైకి వెళ్తున్నప్పుడు మాత్రం మనకి ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చింది. యాక్చువల్ గా 5 మినిట్స్ లో అయితే ఈ క్యాండిల్ లోనే ఇచ్చేసింది, కానీ 15 మినిట్స్ వెయిట్ చేయండి ఒకసారి, 15 మినిట్స్ లో ఈ క్యాండిల్ లో ఇచ్చింది చెప్పారు కదండి. సో 15 మినిట్స్ లో ఈ క్యాండిల్ లో ఇచ్చినప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను, ఇది తీసుకున్నా తప్పేం కాదండి. మీరు ఇది తీసుకున్నా సరే మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం, మనం 30 పాయింట్స్ పెట్టుకుంటాము, 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే రాలేదు, ఇది కూడా తీసుకోవచ్చు బట్ కొంచెం రిస్కీ అనమాట, ఇది అనుకోండి సేఫ్ సైడ్. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో, ఈ రోజు స్వింగ్ తీసుకున్నాను సార్, ఈ రోజు స్వింగ్ కాదండి, యాజ్ పర్ ద 15 మినిట్స్ ప్రకారం నేను ఈ స్వింగ్ తీసుకున్నాను అనుకున్నా సరే ప్రాబ్లం ఏమీ లేదండి, అది కూడా తీసుకోవచ్చు, దానిని కూడా టచ్ చేసింది వెళ్ళి. చూసారా, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు
60 points, 28 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్ అప్రాక్సిమేట్లీ 1:3 ఇచ్చిందండి. సో ఇక్కడ ఇది బేరిష్ గా మారలేదు, బుల్లిష్ గానే ఉంది. సో ఇది రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్లిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఈ క్యాండిల్లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటామండి. ఒక 26 points స్టాప్ లాస్, 22 points టార్గెట్, ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది, హ్యాపీగా జరిగిందండి. సో యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా నిఫ్టీలో టెక్నికల్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కన్ఫ్యూజ్ చేసిందండి, ఎలా అనేది చూద్దాము. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అండి. సో ఇంత హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అది కూడా మనకి ప్రీ మార్కెట్ ప్రకారం ఇచ్చింది అంటే మనం డెఫినెట్ గా తీసుకుంటాము. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ అప్ టు 2 candles టార్గెట్, ఇది స్టాప్ లాస్ కొట్టేసిందండి. 90 points కి 90 points స్టాప్ లాస్ కొట్టేసింది. నేను 5 మినిట్స్ లో పెట్టుకుంటే ఏదైతే ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందో 90 points క్యాండిల్, అదే క్యాండిల్ మనకి బేరిష్ క్యాండిల్ కూడా, ఈ క్యాండిల్ అండి. ఓకే, ఇది బేరిష్ ఎంట్రీ కూడా ఇచ్చింది. సో మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? కిందకి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ జోన్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి? సో 5 మినిట్స్ లో కొంచెం కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి 15 మినిట్స్ కి వెళ్తున్నాము. సో 15 మినిట్స్ కి వెళ్ళి ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. 15 మినిట్స్ కి వెళ్ళి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది చూడండి 5 మినిట్స్ లో. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ 90 points కొట్టిన వెంటనే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 points స్టాప్ లాస్, 90 points టార్గెట్, ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ జోన్ లోను అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈ రెండిటికి మధ్యలో ఉండిపోయిందండి. సో ఇక్కడ చాలా సార్లు మనకి ఇక్కడ బుల్లిష్ ఎంట్రీస్ ఇచ్చింది. ఎస్, ఇది బుల్లిష్ ఎంట్రీస్ ఇచ్చింది, అలాగే బేరిష్ ఎంట్రీస్ కూడా ఇచ్చింది. ఈ ఎంట్రీస్ లో, ఈ 5 ఎంట్రీస్ లో నేను మార్క్ చేసిన ఈ 5 ఎంట్రీస్ లో ఏ ఎంట్రీ తీసుకున్నా సరే స్ట్రాంగ్ గా స్టాప్ లాస్ అయితే కొట్టలేదు కానీ ఎటు మూవ్ అవ్వలేదండి. ఇక్కడ టైమ్ డికే కూడా చాలా దారుణంగా తినేసింది. నేను అప్డేట్ కూడా చేస్తానండి, టైమ్ డికే చాలా దారుణంగా ఉందండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. ఇక్కడ మీరు ఫీల్ అవుతున్నారేమో ఇక్కడ చాలా ఎటు ట్రేడ్ తీసుకున్నా సరే మూవ్ అవ్వలేదండి, ఏ ట్రేడ్ తీసుకున్నా లాసే బుక్ చేశాను అని మీరు ఫీల్ అవుతున్నారేమో. ఇక్కడ మీరే కాదు, ఎవరు తీసుకున్నా సరే ఇక్కడ లాస్ బుక్ చేయవలసిందే, ఎందుకంటే మార్కెట్ లో మూమెంటం లేదండి, మార్కెట్ మూమెంట్ లేదు. నేను ఏం చెప్పానండి, అప్ టు 10:30 వదిలేయండి, 10:30 నుంచి 12:30 వరకు మార్కెట్ ని వదిలేయండి అని చెప్పాను కదండి. చూడండి ఈ బాక్స్ అనమాట, అంటే ప్రతిరోజు వదిలేయాలా అంటే లేదండి, ఒక్కొక్క రోజు మాత్రం ఇలా సైడ్ వేస్ లో ఉంటుంది. సో ఒక్కొక్క రోజు మాత్రం ఈ 11:30 ఆ టైంకి మూమెంటం స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్ గా ఇది బేరిష్ ట్రేడ్ ఇచ్చింది బట్ మూవ్ అవ్వలేదు, పెద్ద మూమెంటం లేదు మార్కెట్ లో. ఓకే, మరి కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? ఈ రోజు స్వింగ్ హై తీసుకుంటాం చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండి. ఇలా టెక్నికల్ ప్రకారంగా సపోర్ట్ జోన్ కు వచ్చింది బట్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దెర్ ఇస్ నో స్పేస్ టు మూవ్, మూవ్ అవ్వడానికి ఇక్కడ స్పేస్ లేదండి. ఒకవేళ మీరు ఈ క్యాండిల్ లో తీసుకుంటే మాత్రం కొద్దిగా స్పేస్ ఉంది మూవ్ అవ్వడానికి. స్టాప్ లాస్ కేమో ఒక 50 points ఉంది అండ్ టార్గెట్ కి ఒక 70 points ఉంది బట్ చాలా టైం తినేసిందండి. ఇది టార్గెట్ కి వచ్చినా సరే 50 points అయితే ఇవ్వదు. ఓకే, సో ఇక్కడ వెళ్తున్నప్పుడు రివర్స్ లో వెళ్తున్నప్పుడు మాత్రం ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది బట్ 15 మినిట్స్ లో కొద్దిగా కన్ఫర్మేషన్ డిలేగా ఇచ్చిందండి. ఇక్కడ ఇచ్చింది మనకి 15 మినిట్స్ లో, చూడండి చూపిస్తాను. చూసారా 15 మినిట్స్ లో యాక్చువల్ గా అయితే ఈ క్యాండిల్ లో కొడగాదు, ఈ క్యాండిల్ లో ఇచ్చింది, చూపిస్తాను చూడండి 5 మినిట్స్ లో. ఇక్కడ ఈ జోన్ లోనండి, ఈ జోన్ లో 15 మినిట్స్ కన్ఫర్మ్ చేసింది అండ్ 5 మినిట్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ 5 మినిట్స్ లో కన్ఫర్మ్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోకూడదా సార్ అంటే తీసుకోవచ్చండి, హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఏం చెప్తున్నాను, 15 మినిట్స్ ఏమో బేరిష్ ట్రెండ్ లో ఉంది, 5 మినిట్స్ ఏమో బుల్లిష్ ట్రెండ్ లో ఉంది అన్నప్పుడు మనం చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చేయాలి. ఓకే, బట్ ఇది చూడండి ఈ క్యాండిల్ లో మాత్రం మనకి 15 మినిట్స్ 5 మినిట్స్ రెండు కన్ఫర్మ్ చేశాయి. సో ఇది ఎక్కువ సేపు హోల్డ్ చేయొచ్చు. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు? స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 55 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్, ఇది వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. రెసిస్టెన్స్ జోన్ దగ్గర చాలా సేపు అండి, రెసిస్టెన్స్ జోన్ దగ్గర విపరీతంగా ఇది రెసిస్టెన్స్ తీసుకుంది చాలా సార్లు. ఇక్కడ మనకి బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, కిందకి రావడానికి ట్రై చేసింది. సో ఎంతవరకు రావడానికి ట్రై చేసిందండి? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే యాక్చువల్ గా అయితే దీనికి దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదా. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 50 points స్టాప్ లాస్, 40 points టార్గెట్, అంటే ఇది 20 points వచ్చిందండి ఆప్షన్స్ లో. సో వచ్చి వెంటనే ఇమీడియట్ గా పెద్ద గ్రీన్ క్యాండిల్. ఒకవేళ మీరు ఇక్కడ బుక్ చేసుకోకపోతే, మీరు ఇక్కడ వచ్చింది కదా
ఇది బుక్ చేసుకోకపోతే ఇమీడియట్ గా స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. నెక్స్ట్ క్యాండిలే, నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. మరి ఇది బుల్లిష్ గా వెళుతుందా అంటే నో, వెళ్ళట్లేదు. ఇది అక్కడ ఆల్రెడీ మనకేముంది, రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ నుంచి పైకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి మనకి, 15 మినిట్స్ లోను 5 మినిట్స్ లోను కూడా మనకి ఒక మంచి మూమెంటం కావాలి. బట్ 15 మినిట్స్ లో చూడండి మనకు ఒకసారి, ఇదంతా బుల్లిష్ మూమెంటమే. ఇక్కడంతా కూడా ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గానే ఉంది. ఈ 3 క్యాండిల్స్ లోను 1, 2, 3 మూడు క్యాండిల్స్ లోను కూడా ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గానే ఉంది, బట్ మూమెంటం లేదు. ఎందుకు? ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మార్కెట్ ని ఆఫ్ చేసింది. సో మీకు ఇంతకు ముందు కూడా ఏం చెప్తున్నానండి, ఒక లెవెల్లో మార్కెట్ ఆగింది అంటే అక్కడ నుంచి ఒక పెద్ద మూమెంటం రావడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి 5 మినిట్స్ క్యాండిల్ మీరు కన్ఫర్మేషన్ తీసుకుండి అట్ సైడ్ డ్రైవ్ అయిపోయింది అని చెప్పా. సో ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ లో ఇంతసేపు ఇది రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి, నేను బేరిష్ గా వస్తున్నాను అని. ఓకే, సో ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? యాక్చువల్ గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై కదా, ఇది సపోర్ట్ జోన్ లో ఇచ్చిందండి. మనం తీసుకుంటామా ఎంట్రీ? తీసుకోకూడదు. అటువంటిప్పుడు ఏం చేయాలండి? 15 మినిట్స్ కన్ఫర్మేషన్. 15 మినిట్స్ లో ఇచ్చిందిగా ఎంట్రీ, 15 మినిట్స్ లో కూడా ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్ లో. సో 15 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, దీనికంటే హై ఏది ఉందండి? ఇది ఫస్ట్ స్వింగ్ అండ్ ఇది సెకండ్ స్వింగ్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా తీసుకోగలమా? ఇంత చిన్న రేంజ్ తీసుకోవద్దు అని చాలా సార్లు చెప్తున్నాను. సో ఏం చేయాలి? ఈ రోజుదే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే చూడండి, 5 మినిట్స్ లో పెడుతున్నాను, ఒక జోన్ వచ్చిందండి. సో ఈ మార్కెట్ లో మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే 5 మినిట్స్, 15 మినిట్స్ నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, కొన్ని 100 సార్లు చెప్పుంటాను. మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మస్ట్ అని చూడండి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 70 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. సో యాక్చువల్ గా చెప్పాలంటే టు బి ఫ్రాంక్, ఇక్కడైతే మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసిందండి బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ మాత్రం చాలా సూపర్ గా మూవ్ అయింది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీలో టెక్నికల్స్ చాలా బాగా వర్క్ చేశాయి. సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.